పొద్దుగాల దెబ్బదెబ్బ తయారయ్యి కాలేజ్ కోసం బస్ ఎక్కాను. త్వరలోనే మనం శంషాబాద్ రీచ్ అవుతాం. మనం ఇప్పుడు తొండపల్లి టోల్గేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ టోల్గేట్ దాటంగానే మనము శంషాబాద్ రీచ్ అయిపోతాము. ఈ బ్లాక్ కలర్ కార్ భలే ఉంది కదా, ఈ మధ్య రోడ్ల మీద నెక్సాన్ చాలానే కనిపిస్తుంది. ఇదంతా మన ఇండియన్ కంపెనీ టాటాదే. థ్యాంక్ యూ రతన్ టాటా గారు. ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్లో గచ్చిబౌలికి వెళ్ళిపోవచ్చు. శంషాబాద్ టు గచ్చిబౌలికి బస్సు ఉంటుంది, 40 రూపీస్ ఛార్జ్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి గచ్చిబౌలి ఎగ్జిట్ ఉంటుంది, ఇది మన ఎగ్జిట్ 15. ఎప్పుడైనా మీకు శంషాబాద్ కావాలి ఆటో రింగ్ రూడ్ నుంచి అయితే ఎగ్జిట్ 15 ఉంటుంది. ఎగ్జిట్ కాగానే మీకు ఇక్కడ కార్ షోరూమ్ ఉంటుంది. మారుతి సుజుకిలో కార్ కొనుక్కోవాలంటే ఇక్కడ వచ్చి కొనుక్కోండి, శంషాబాద్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ శంషాబాద్ బ్రిడ్జ్ కింద రెగ్యులర్గా పోలీసు వాళ్ళు ఆపుతారు, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మ్యాక్సిమం పెద్ద వెహికల్స్నే ఆపుతారు, సో చిన్న వెహికల్స్ టెన్షన్ తక్కువనే. ఇక్కడ కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి. అలాగే ఎల్బి నగర్ రాగానే మన ఫ్రెండ్ పిక్ చేసుకుంటాడు. ఇది మన ఎల్బి నగర్ ఫ్లైఓవర్, మీరు చూడొచ్చు. ఇది దాదాపుగా 2 to 3 ఇయర్స్ అయ్యే పట్టింది కట్టడానికి. కాలేజ్ టైంలో అండర్ కన్స్ట్రక్షన్నే ఉంటుండే ఈ బ్రిడ్జ్, దీనివల్ల చాలా ట్రాఫిక్ జామ్ అవుతుండే. ఇప్పుడైతే చాలా జయ్ అని వెళ్ళిపోతున్నాం. కానీ ఒకటి మారలేదు, ఇప్పుడు కూడా అది హయత్ నగర్ బస్ స్టాప్లో ఉన్న ట్రాఫిక్. ఇక్కడ మీరు ఎప్పుడు వచ్చినా ట్రాఫిక్ ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ నైట్ తప్ప. ఈ ట్రాఫిక్ చాలా బోరింగ్, ఎందుకంటే చాలాసేపు ఆగాల్సి ఉంటుంది. 5 to 10 మినిట్స్లో క్లియర్ అవుతుంది మ్యాక్సిమం. మన హయత్ నగర్ బస్ స్టాప్ చూడవచ్చు. రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ ఇది. ఇక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ 2 కిలోమీటర్స్ మాత్రమే. ఈలోప మోహన్కి నెక్స్ట్ కాల్ వచ్చింది, అయితే ఇక్కడ అక్కడ ఎక్కడెక్కడనో కాకుండా నిన్నే డిసైడ్ చేసేసినాం. ఇతను చాలా బిజీగా ఉన్నాడు, ఈయనని డిస్టర్బ్ చేయడానికి ఉండదు. ఒకవేళ డిస్టర్బ్ చేస్తే మాత్రం హెల్మెట్ తీసుకొని మరీ కొడతాడు. అయిపోయిందా, ఇలాంటి వాళ్ళే మన మేజర్ యాక్సిడెంట్కి కారణమవుతారు. చూడండి, ఇది హైవే అయినా కానీ ఈయన రాంగ్ రూట్లో పోతున్నాడు. మళ్ళా ఏదో అన్నం చూద్దాం. ఏదో అనుకున్నారు, పాన్ డబ్బాలో టాటా కాపర్ వాటర్ తీసుకున్నాము. సేమ్ మహేష్ బాబు లెక్కున్నావురా నువ్వు, అగో బ్యాక్ సైడ్ బ్యానర్ లెక్కనేవో నువ్వు. ఇక్కడ నుంచి మన కాలేజ్ కొండల జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మొత్తం కొండల ప్రాంతమే. మన రామోజీ ఫిలిం సిటీ వచ్చేసాము. అబ్దుల్లాపూర్ మెట్టు దాటంగానే మనకు లెఫ్ట్ సైడ్లోనే మన కాలేజ్ కనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది. ఇదే బ్రిలియంట్ కమాండ్.
బ్రిలియంట్ కాలేజ్కి వెళ్ళాలంటే ఈ కమాల్లోనే వెళ్ళాలి. మా దగ్గర ఎప్పుడు పోలీసు వాళ్ళు ఉంటారు, ఎందుకంటే స్టూడెంట్ దగ్గర పోలీసు ఉండాలని పెట్టారు. ఇక్కడ నుంచి మన కాలేజ్ వ్యూ చాలా బాగుంటుంది, ఒక ఐలాండ్లో పోతున్నట్టు ఫీల్ అవుతాము. ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకు ఫుల్గా వాటర్ ఉంటుంది, కాలువ మధ్యలోనే మన కాలేజ్కి పోయే రోడ్డు ఉంటుంది. చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ప్లాట్లు నీళ్ళలో మునిగిపోయినాయి. ఇక్కడ కానీ మీరు ప్లాట్ కొంటే ఇక పైసలు నీటిలో పెట్టినట్టే. లెఫ్ట్ సైడ్ మరియు రైట్ సైడ్ అన్ని ప్లాట్లు నీళ్ళలో మునిగిపోయినాయి. ఏం చేస్తాం, ఇంకా చాలా పిల్లలు మన కాలేజ్ నుంచి బంగ్ కొడతారు, బయటికి వచ్చేస్తారు, అవన్నీ పట్టించుకోదు. ఈ కాలేజీలో కామన్ ఉంటుంది అది. కాలేజ్కి రీచ్ అయినాము. నరేష్ నోడి ఫ్యామ్ నింపించుకున్నావరా? చూపి నోడి ఫ్యామ్ ఎన్ని సైన్లు చూపించుకున్నావు? లైబ్రరీ ఎంత తీసుకున్నాడు? లైబ్రరీ 2000 తీసుకున్నాడు. నిజం చెప్పి ఇప్పుడు ఎంత తీసుకున్నాడు? 300. ఎందుకు 300? ఎందుకు బుక్స్ తీసుకున్నాం ఇవ్వలేము. ఎన్ని అయిందిరా బుక్లు పెట్టుకుని? 4 ఇయర్స్. 4 ఇయర్స్ నుంచి కాలేజ్కి రాలేవారా నువ్వు? సిగ్గులేదు. స్టార్ట్. ఐ రిసీవ్డ్ మై డాక్యుమెంట్స్ ఫైనల్లీ. ఎంతసేపట్లో ఇచ్చేసిరాలు? 1 అవర్. 1 అవర్ కూడా పట్టలేగా? 1 అవర్ కూడా పట్టలేదు. అదంతా రోజుకి రోషన్ మహిమ. బాయ్. కాలేజ్కి వెళ్ళి రిటర్న్ వచ్చేస్తారు. ఇక కాలేజీలో కట్టడానికి పైసలు లేవు, కానీ ఇప్పుడు మేము పార్టీ చేసుకోబోతున్నాము. బాగా ఆకలేసింది, అందుకే తిన్నాక వీడియో తీస్తున్నాము. అంతేరా? ఇవాళ సర్టిఫికేట్స్ తెచ్చుకున్న సంతోషంలో మొత్తం నరిషే ఖర్చు చేస్తున్నాడు, పిజ్జా కూడా తెప్పించాడు. ఇది ఫ్రెండ్స్ మన కాలేజ్ స్ట్రగల్స్. అందుకే దయచేసి మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.